నీది సమస్యమ్మా. వీళ్ళందరికంటే వాడి గురించి బాగా నీకే తెలుసు. అబద్ధాన్ని తప్పించి వాడి ప్రవర్తనలో ఎప్పుడైనా తేడా చూశావా? నువ్వు మంచి చెడు ఆలోచించగలిగి బాధ్యత కలిగిన అమ్మాయి కాబట్టి నీకు చెబుతున్నానమ్మా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమ్మా. ఆ మనిషి ఎలాంటి వాడో నీకు అర్థమవుతుంది. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను బాబు. ఒక్క నిమిషం ఆగండి. ఏమ్మా, ఏమన్నా చెప్పాలా? కాదండి, తీసుకెళ్ళాలి. ఇవి మీరే తెచ్చినట్టున్నారు, మీరే తీసుకెళ్తే బాగుంటుంది. తీసుకుని వెళ్ళండి. ఇవి తిరిగిచ్చిందంటే వాడు బాధపడతాడు. పెద్దనా? ఏమైంది పెద్దనా? శ్రీదేవిని పంపించడానికి ఒప్పుకున్నారా? లోపల జరిగింది చెబితే వీడు చాలా బాధపడతాడు. ఏమైందంటే ఆలోచిస్తున్నారేంటి పెద్దనాన్న? వాళ్ళేమన్నా అన్నారా? వాళ్ళేం అనలేదురా. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మీ మావయ్య గారు మాత్రం నీ మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. కానీ మీ అత్తయ్య గారికి నీ మీద ఇంకా కోపం తగ్గలేదు. ఆవిడ మనసు మారడానికి కొంత సమయం పడుతుంది. మరి శ్రీదేవి ఏముంది? ఒరే, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే చిన్నపిల్లలు ఏమంటారా? శ్రీదేవి తొందరలోనే మన ఇంటికి వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు. చాలు పెద్దనాన్న, కనీసం ఆ ఇంట్లో ఒక్కరైనా శ్రీదేవి నేను కలవాలని కోరుకుంటున్నారు. ఫ్రూట్స్ వెనక్కి రానప్పుడే అనుకున్నాను ఏదో మంచి జరుగుంటుంది అని. నా నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఈ ఒక్క మాట చాలు పెద్దనాన్న. రండి, బయలుదేరదాం. అలాగే. ఆంటీ, మీరా? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ జనం అంతా ఏంటి? పోలీసులు కూడా వచ్చారు, అసలు ఏం జరిగిందమ్మా? చెప్పకుండా ఏడుస్తున్నావేంటమ్మా? చాలా ఘోరం జరిగిపోయింది ఆంటీ. నా ఫ్రెండ్ రాణికి ఈ మధ్య పెళ్ళయింది,
భార్యాభర్తల మధ్య ఏవో చిన్న గొడవలైతే సర్ది చెప్పి వాళ్ళిద్దరిని కలపాల్సింది పోయి రెండు కుటుంబాల వాళ్ళు ఆ గొడవని ఇంకా పెద్ద చేశారు. అమ్మాయిని అబ్బాయిని కలవనివ్వట్లేదు. రాణికి భర్తంటే ఇష్టమే, కానీ వాళ్ళమ్మ పంతానికి పోయి అలాంటి మనిషితో కాపురం వద్దు విడాకులిచ్చేమంది. దాని బాధ ఎవరు చెప్పాలో అర్థం కాక ఏమైంది, విషం తాగి చచ్చిపోయింది. ఒక్క రాణి అనే కాదా అంటీ, మన శ్రీదేవికైనా నాకైనా ఏ ఆడపిల్లకైనా పెళ్ళనేది చాలా ముఖ్యమైనది. ఒక ఇంట్లో వాళ్ళే అన్యోన్యంగా ఉండలేరు. వేరువేరు కుటుంబాలు, వేరువేరు సాంప్రదాయాలు, ఎవరికి ఎవరు తెలియని వ్యక్తులు పెళ్లితో కలుస్తారంటీ. ఇద్దరు వ్యక్తుల్ని కలపడమే కాదు, విభిన్న వ్యక్తిత్వాల్ని పెళ్లిలోనే కలుస్తాయి. అందులో కొన్ని మనస్పర్ధలు వస్తాయి, తప్పప్పులు జరుగుతాయి, కొన్ని అబద్ధాలు చెప్తారు, కొన్ని నిజాలు దాచుతారు. ఎవరేం చేసినా ఎలా చేసినా అందరూ కోరుకునేది పెళ్లితో వధూవరుల నూతన జీవితం మొదలవ్వాలనే కదా. అదంతా పక్కన పెట్టేసి తప్పుల్నే పట్టుకొని నిందించుకుంటూ తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా అంటీ? ఏ విషయమైనా మూడు ముళ్ళు పడకముందు ఆలోచించాలి, కానీ పడిన తర్వాత కలిసి బ్రతకాలంటీ. బలవంతంగా విడదీయాలని చూస్తే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో రాణిని చూస్తే అర్థమవుతుంది. మరే ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదా అంటీ? కోపమొచ్చో గొడవలొచ్చో అత్త నచ్చకో ఆడపడుచు నచ్చకో అలిగి అమ్మవారింటికి ఆడపిల్లలు వస్తారు, ఎందుకంటే నా వాళ్ళు నాకు అండగా ఉంటారు అని. కానీ శాశ్వతంగా మెట్టింటికి వెళ్ళొద్దు అని, పుట్టింట్లోనే ఉండమని, భర్తను వదిలేయమని అలా మాట్లాడితే ఎలా అంటీ? పెద్దలంటే వయసు పెరగడమే కాదు, అనుభవం పెరగాలి, వాళ్ళ మాటలు జీవితాన్ని నిలబెట్టాలి. పిల్లల ఆవేశంలోనో అవివేకంలోనో తీసుకునే నిర్ణయాలన్నీ పెద్దలు మందలించి మంచి చెప్పి కాపురాన్ని చక్కబెట్టాలి. అది జరగకపోతే ఇదిగో ఇదే జరుగుతుంది. నా ప్రేమతో నేను కూడా నా బిడ్డని ఇలానే చేస్తున్నానా? భర్తకి దూరం చేసి దాని సంతోషానికి నష్టం కలిగిస్తున్నానా? ఈ స్థితి, ఈ పరిస్థితి రేపు నా కూతురుకొస్తే తల్లిగా నేనుండి ఏం చేసినట్టు, నేను తెలియకేమైనా తప్పు చేస్తున్నానా?